నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఇకపై రాష్ట్రంలో అధికారికంగా అల్లూరి జయంతి ఉత్సవాలు మన్యం వీరుడి స్ఫూర్తితో అభివృద్ధి చేస్తున్నామన్న కేటీఆర్ కల్లబొల్లి కబుర్లు జుమ్లాలు తప్ప విధానమే లేదన్న మంత్రి కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న తలసాని మెదక్ జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్ల నిరసనలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్న డీలర్లు సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణి భారీగా తరలివచ్చిన జనం కలెక్టర్కు పలు సమస్యలు విన్నవించిన అర్జీదారులు అల్లూరి సీతారామరాజు యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అల్లూరి కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ సన్మానించారు. పెద్ద అమీరంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలుగు వీర లేవర అంటూ శ్రీశ్రీ పాటను ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇదొక పుణ్యభూమి, వీరభూమి అని అన్నారు. రంప ఆందోళన ప్రారంభించి నేటికి 100 ఏళ్లు పూర్తయిందన్నారు. भारत माता की, भारत माता की, मन्यम विरुडु तेलुगु जाति युगपुरुषुडु तेलुगु वीर लेवरारा दीक्ष मुनि सागरा స్వతంత్ర సంగ్రామములో యావత్ భారతావనికే స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డిజీ केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगीगण मंच पर उपस्थित अन्य सभी महानुभाव और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों आप सभी को नमस्कारम ईरोजु వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. జల్, జంగల్, జమీన్ కోసం కొమరంబిం పోరాడారని, బ్రిటిష్ వారిపై అల్లూరి పోరాడారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా 8 ఏళ్లుగా తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తున్నారన్నారు. క్షత్రియుల కోసం స్థలం అడిగారని, క్షణం ఆలోచించకుండా 3 ఎకరాల భూమిని కేసీఆర్ కేటాయించారని తెలిపారు. త్వరలో భవన నిర్మాణం పూర్తి చేసుకుని దానికి అల్లూరి పేరు పెట్టడమే సముచితమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆనాడు అల్లూరి గారు కూడా, అల్లూరి సీతారామరాజు గారు కూడా కాల్స్తే వెన్ను మీద కాదు గుండె మీద కాల్చు అంటూ ఆనాడు మొత్తంగా తెలుగు జాతిని ప్రభావితం చేసే విధంగా ఆంగ్లేయుల మీద ధీరోదాత్తంగా పోరాటం చేసిన వైనం కూడా మనందరికీ తెలుసు. అలాంటి మహనీయులు, అది అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, లేదా ఇంకా ఇతర పెద్దలు కావచ్చు, వారందరి స్ఫూర్తిగా వారు ఆనాడు ప్రతికూలతలకు అవతల వైపు ఉన్నవారి, మరి వారు చాలా పెద్దవారు, అవతల వైపు ఉన్నవారు చాలా అన్ని రకాలుగా శక్తివంతులు కావచ్చు, కానీ వారి ఎన్ని ప్రతికూలతలను కూడా తట్టుకొని వారు చూపెట్టిన పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తినే ఈరోజు ఆలంబనగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని రకాల ప్రతీప శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినా గత 8 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధిని, సంక్షేమాన్ని కలగలిపి అందరినీ కడుపులో పెట్టుకుని హైదరాబాద్లో కానీ మొత్తం తెలంగాణలోని 33 జిల్లాల్లో కానీ ఎక్కడ ఉన్నా కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరినీ కడుపులో పెట్టుకుని ఒక తండ్రి పాత్రలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో పురోగమిస్తున్న విషయం కూడా
మీ అందరికీ తెలుసు తెలంగాణకు కేంద్రం ఏమి ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు నిన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణలో టెంపుల్స్ గురించి మాట్లాడారని దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలన్నారు ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటిదాకా ఇంకా సందిగ్ధం కొనసాగుతోందన్నారు సింగిల్ ఇంజన్ సర్కార్తోనే అన్ని అభివృద్ధి చేస్తున్నామని బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్లో ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందో ప్రశ్నించారు రెండోది తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేశారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 9 ప్రశ్నలు సంధించారు వారు దేని మీద కూడా మాట్లాడిన దాఖలాలు లేవు మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టినాం అని చెప్పి జనరల్ గా చెప్పిన గాని నేను ఏమంటున్నా అంటే నేను ప్రైమ్ మినిస్టర్ గారు ఏమైతే చెప్పినరో వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పాడు 5 ప్రాజెక్టులు ఇచ్చామన్నాడు వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పాడు రెండోది హైదరాబాద్ గురించి డబ్బులు పెట్టినంటూ వైట్ పేపర్ రిలీజ్ చేయాలి అమిత్ షా గారు మాట్లాడిరు నీళ్లు నిధులు నియమకాలు బాయిలో నీళ్లు ఆయా అని మాట్లాడుతాం మరి నిన్న మొన్న కన్వెన్షన్ జరిగితే ఏ నీళ్లు తాగిరు ఢిల్లీకేనా గుజరాత్కేనా తెచ్చుకుని తాగిరా ఈరోజు దేశంలో మీ ప్రభుత్వం నడుస్తుందే మా నిధులతోను కదా ఈ దేశంలో ఉన్నటువంటి సర్ప్లస్ రాష్ట్రాల్లో మేము ఒకటి కదా రెండోది ఉద్యోగాలు గతంలో 135,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఇప్పుడు 90,000 నోటిఫికేషన్లు ఇచ్చినాం నేను అడుగుతాను 8 సంవత్సరాలలో నీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది వైట్ పేపర్ రిలీజ్ చేయండి సీఎం గారు కేటగారికల్గా అడిగాడు నాది విమర్శ కాదు నువ్వు విమర్శ చేసే చేసుకో 9 అంశాల మీద మాత్రం మీరు చెప్పండి రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాల గురించి అడిగిండు రాష్ట్రానికి సంబంధించి అడిగిండు ఎక్కడన్నా చెప్పినరా ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడినరు మాట్లాడినప్పుడు గిది జరిగింది గది జరిగింది అని చెప్పి ఓరల్గా టెక్స్టైల్ పార్క్ అన్నాడు టెక్స్టైల్ పార్క్ వచ్చిందా చెప్పాలి కదా మేము ఇప్పటి నుంచో అడుగుతున్నాం కదా కోచ్ ఫ్యాక్టరీ అడిగినప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రా పోనీ విభజన హామీలను ఎక్కడన్నా మీరు ఇవ్వగలిగినరా వాళ్ళ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఒక 5-6 ప్రాజెక్టులు ఇచ్చి ఇగో నేను ఇది ఇచ్చిన ఈ మెడికల్ కాలేజ్ ఇచ్చిన మరి ఈ విధంగా నేను కార్యక్రమాలు ఇచ్చిన కొన్ని నేషనల్ ప్రాజెక్టులు ఇస్తున్నా అంటేనేమో వాళ్ళు కూడా రేపు మరి సంతోషంగా రేపు మాతో డీ అంటే డీ అని చెప్పుకోవడానికి ఉంటుండే ల్యాండ్ ఆర్డర్ అంట కింద మీద అయిందని మాట్లాడతారు వాళ్ళ డిక్లరేషన్లో మరి మా ల్యాండ్ ఆర్డర్ లేకుండా మీరు మీటింగ్ ఎట్లా పెట్టుకురా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇసుక మాఫియాకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు సోమవారం గాంధీ భవన్ లో జగ్గారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఇల్లీగల్ దందాకు పాల్పడుతోందని మండిపడ్డారు ఫార్మా ఇసుక లిక్కర్ వ్యాపారంతో కేసీఆర్ బంధువులు టీఆర్ఎస్ నాయకులే ఉన్నారన్నారు ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ ధరకే ఇసుక లభించేదని కానీ ఇవాళ ఒక లారీలోడు ఇసుక 100,000 రూపాయలకు అవుతోందన్నారు రెమ్డెసివిర్ సంబంధించి పార్థసారథి రెడ్డి ఆయన ఒక మాఫియా ఆ డబ్బులు ఆయనకి రాజ్యసభ సీట్ ఎవరు ఇచ్చారు కేసీఆర్ గారు ఇచ్చారు మరి ఇప్పుడు ఇసుక మాఫియా ఎవరు సంతోష్ ఇప్పుడు ఈ ఇసుకకు మాఫియా కింగ్ ఎవరు ఆయన ఎవరు మన సంతోష్ సంతోష్ అంటే ఎవరు కేసీఆర్ భార్య వాళ్ళ చెల్లెలు కొడుకు అంటే వరుసగా ఆయన కొడుకులాంటి కొడుకే ఎవరికి కేసీఆర్ గారికి అంటే సంతోష్ కూడా ఇప్పుడు ఇసుక మాఫియా లీడరు ఆయన కూడా రాజ్యసభనే ఆయన కూడా ఇప్పుడు చూడండి ఏ జిల్లా 5,000కు 10,000కు 10,000కు ఒక లోడు ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఇసుకే దొరికేది కానీ ఇప్పుడు రాష్ట్రం అంతటా ఏమైపోయింది సెంటర్ పాయింట్ కరీంనగర్ చేశారు అక్కడ ఎవరు ఈ మాఫియాకి సంతోష్కి అక్కడెవరు ఆయన ఎవరు మా స్పీకర్ కొడుకు శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి అక్కడ లీడ్ చేస్తున్నాడు ఇక్కడ కరీంనగర్లో ఇంకా వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు ఏది ఇప్పుడు ఈయన ఉన్నాడు ఆర్మూరు జీవన్ రెడ్డి ఉన్నాడు ఇంకెవరున్నారు ఇంకా ఇది పెద్ద గ్యాంగ్ తయారైపోయింది టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అంతా అల్లేనాయి ఇక అది అదో పెద్ద మాఫియా సిస్టమే తయారైపోయింది ఆడంతా మరి రేపు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ ఇసుకల పైసలు తీసి ఫార్మా పైసలు తీసి రేపు ఎలక్షన్లలో రేపు 100 కోట్లు మేము ఒక్కొక్కటి 5 కోట్లు 10 కోట్ల కార్లు వీలై మేము మాకు చిన్న 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 బండ్లు కొనుడికే మా గవర్నమెంట్లో కొనలేకపోయినాము ఆ ఎమ్మెల్యేలను మేము అసెంబ్లీ అయ్యేటప్పుడు చూస్తాం ఒక్కొక్కరికి 10 కోట్ల బండి అండి 10 కోట్ల బండి ఒక ఎమ్మెల్యే
ఒక బిజినెస్ చేస్తాడు, ఒక 10 కోట్లు బండి కొన్నాడంటే ఒక అర్థం ఉంది, కానీ ఇక వీళ్ళు 10 కోట్ల బండ్లు ఉన్నాయి, సరే కొన్నారు బై, అది ఓన్లీ మీ సొంత విషయం అది, కానీ పైసలు ఎవరు ఇవన్నీ? అంటే ఈ మాఫియా ఈ యొక్క ఇస్కే దాంట్లోకించే కదా ఇదంతా అనువేశాడు చెప్పింది. కాబట్టి ఇది ఒక సెక్షన్, ఇదొకటి. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. పేద ప్రజలకు ఇసుక లేకుండా టీఆర్ఎస్ పార్టీ సంతోషే ఒక ఇసుక మాఫియా డాన్గా మారి ఈరోజు ఈ వ్యవస్థ నడిపిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు అని కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఇది మీడియా ద్వారా అందరికి ఆ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ యొక్క ఈ ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే రేపు మా ప్రభుత్వం రేపు రానున్న కాలంలో మా ఈ ప్రజలందరూ మా ప్రభుత్వాన్ని మాకు ఇళ్ళు కట్టుకోవడానికి ఇప్పుడు చూడండి కరీంనగర్ నుంచి 80-90 లక్ష రూపాయలు ఇసుక లోడ్ అంటే ఎట్లా ఇది ప్రజలందరూ ఆలోచన చేసుకోండి. అదే మా ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మా ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకుంటే ఈ బాధలు ఉండవు. ఎవరి జిల్లాలో వాళ్ళు ఇసుకలు చేసుకోవచ్చుగా. స్వాతంత్ర్యం కోసం అనేక మంది మహానుభావులు త్యాగం చేశారని కిషన్ రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జరగడం సంతోషకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు చరిత్ర స్ఫూర్తిదాయకమని మంత్రి కొనియాడారు. ఈనాటి కార్యక్రమానికి ఢిల్లీ నుంచి మన భీమవరానికి వచ్చినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్ర గవర్నరు హరిచందన్ దాస్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సీని నటులు మాజీ కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి గారు, సోము వీర్రాజు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు మన యొక్క మాజీ కేంద్ర మంత్రివర్యులు పురంధేశ్వరి గారు, మన రాష్ట్ర మంత్రివర్య అదేవిధంగా రోజా గారు ఇక్కడ వచ్చినటువంటి వేలాది సంఖ్యలో వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 165 జయంతి ఉత్సవాలను జరుపుకోవాలి, మీరు భారత ప్రభుత్వం తరఫున జరపాలి. ఈరోజు సరిగ్గా 125 సంవత్సరాల క్రితము ఒక విప్లవ వీరుడు, ఒక పులి బిడ్డ, మన తెలుగు ప్రజలు గౌరవించేటువంటి వ్యక్తి, మనమందరం కూడా మరి ఆరాధించేటువంటి వ్యక్తి జన్మించిన రోజు. వారితో అన్నాను ఈరోజు మీరు రావాలి, మా యొక్క ఆంధ్రప్రదేశ్కి రావాలి, మా తెలుగు గడ్డ మీదకి రావాలి. ఇక్కడైతే అల్లూరి సీతారామరాజు పెరిగాడో ఆ భీమవరానికి రావాలని చెప్పాను. 125వ జయంతిదినం కాబట్టి అద్భుతంగా అల్లూరి సీతారామరాజు మనసు ఉప్పొంగే విధంగా ఈరోజు మనం చెప్పాలి. అమర్ హే, అమర్ హే అల్లూరి సీతారామరాజు, జై జై అల్లూరి సీతారామరాజు, జై జై అల్లూరి సీతారామరాజు. చేగుంట మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చేగుంటలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమయ్యిందన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యకుడు కర్ణం నర్సింహులు ఈరోజు జరిగిన శిబిరానికి దాదాపు 80 మందికి పై వరకు పాల్గొన్నారని, వారిలో ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు వాళ్లకు ఉచితంగా, మిగతా వారికి దాదాపు 10 నుంచి 11 వేల రూపాయల అతి తక్కువ ఖర్చుతో చికిత్స చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరాన్ని నిర్వహించిన సురేఖ కంటి ఆసుపత్రి డాక్టర్ చైతన్యారెడ్డి కంటి పరీక్షలు నిర్వహించగా డాక్టర్ మురళి సహకరించారని వాళ్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చుంచు యాదగిరి, నాగరాజు, రాములు, సూర్యప్రకాష్, నారాయణరెడ్డి, మహిపాల్, చక్రపాణి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మా విశ్రాంత
భవనంలో విశ్రాంత ఉద్యోగ భవనంలో మేమందరం కూడా విశ్రాంత ఉద్యోగులము. మరి ఇన్ని రోజులు సేవ చేశాము, మరి ఇప్పుడు కూడా సమాజ సేవ చేయాలని రోజుల్లో ఉన్నాము. కనుక మరి హాస్పిటలైనటువంటి మన చైతన్య మరి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మరి మొట్టమొదటిసారి మా ఎంపీటీసీ అయినటువంటి వెంకటలక్ష్మి గారికి మొత్తం టెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మా అధ్యక్ష వారి సహకారంతో మరి ఆయన కృషితో మేమంతా కూడా ఆయన చేతుర్వాదంగా ఉంటూ మరి ఈ కార్యక్రమాలను ముందు తీసుకుపోవాలనే ఉద్దేశం చెప్పలేదు. సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సగర్వంగా దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,135 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వైరస్తో మరో 24 మంది ప్రాణాలు విడిచారు. కోవిడ్ నుంచి 13,958 మంది రికవరీ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 98.54% చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 4.8% ఉంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ న్యాయమైన హక్కుల కోసం రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ మహేందర్ గౌడ్కు వినతి పత్రాన్ని అందజేశారు. రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సింహులు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ రాష్ట్రం ఏర్పాటు నుంచి రేషన్ డీలర్లకు కనీస వసతులు కూడా కల్పించకుండా కమిషన్ లేకుండానే రేషన్ ఇవ్వటం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి రేషన్ డీలర్కు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 2వ తేదీన చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి రేషన్ డీలర్ విధిగా హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు నర్సింహులు, శంకర్, నాగరాజు, శ్రీనివాస్, భిక్షపతి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రేషన్ డీలర్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు చిన్నశంకరంపేట మండలం నుండి రేషన్ డీలర్ అందరం కలిసి నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. కేసీఆర్ మాకు గౌరవ వేతనం అన్న ఇస్తానన్నాడు, కడుపు నిండా అన్నం పెడతానే మాట మాట్లాడాడు, కమిషన్ ఇస్తాడు. కానీ ఇంతవరకు సంవత్సరం దాటిపోయింది, కానీ ఇదివరకు ఏది చెప్పలేదు. కాబట్టి ముఖ్యమంత్రి మీద మాకు గౌరవమే ఉంది. ఇంకా ఉడుక ఖచ్చితంగా పెంచుతాడన్న ఆశతోనే ఉన్నాం. ఇంకా ఖచ్చితంగా పెంచాలని కోరుతున్నాం. కరోనా టైంలో ఉడుక ప్రాణాలు పణంగా పెట్టి ఉడుక మేము పనిచేయడం జరిగింది. ఇంకా కొంతమంది చనిపోయారు, వాళ్ళ గుడికి ఇన్సూరెన్స్ లేదు, ఇంతవరకు మా గుడిక లేదు. కాబట్టి ఇకనన్నా ఖచ్చితంగా మా మీద గౌరవం ఉంచి పెంచుతాడని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము సమ్మెలు చేస్తూనే ఉన్నాము. చేసినప్పటి నుంచి కూడా మాకు ఎలాంటి వసతులు కానీ కమిషన్లు కానీ ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ కల్పించలేదు. అయినప్పటికీ కూడా మేము ఓపికతో ఉన్నాము. మాకు హామీ ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీకు మంచి కమిషన్ ఇస్తాము, మీరు సుఖపడేటట్టుకు ఇస్తాము, మీ కుటుంబాలు బాగుపడాలని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి ఈరోజు వరకు కూడా మాకు ఎలాంటి కమిషన్లు లేవు. అలాగనే జాతీయ స్థాయిలో కూడా మాకు ఎలాంటిది కమిషన్లు కానీ గుర్తింపు కానీ ఎలాంటిది లేకుండా పోయింది. కాబట్టి మేము ఈరోజు నుంచి సమ్మె నిరసనల కార్యక్రమం చేపట్టాము. 11వ తారీఖు నాడు కలెక్టరేట్లో ఉంటుంది, 18వ తారీఖు నాడు హైదరాబాద్లో ఉంటుంది, ఆ తర్వాత ఆగస్టు 2వ తారీఖు నాడు చెలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి అందరం కూడా మేము ఈ కార్యక్రమానికి సంసిద్ధులం అవుతున్నాము. కాకు ఏంటంటే మా డిమాండ్లు ఏంటంటే 440 రూపాయలు కమిషన్ పెంచాలి, అది న్యాయబద్ధంగా మాకు వచ్చేది. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి కమిషన్ కూడా ఇస్తలేరు. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు కూడా మా రేషన్ షాపుల ద్వారానే ఇవ్వాలని మా డిమాండు. మళ్ళీ మా ఇంకొకటి ఏంటంటే మాకు ఇన్సూరెన్సులు కూడా కల్పించడం లేదు. ఇన్సూరెన్సులు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా ఏం చేయలేదు. కాబట్టి మేము ఇవి పొందే వరకు కూడా మేము ఈ నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు కానీ ఆపమని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నిరసిస్తూ నేడు నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కమిషన్ క్వింటాలకు 440కు పెంచాలని డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల రేషన్ డీలర్ల అధ్యక్షులు నీలం తిరుపతి మాట్లాడుతూ రేషన్ డీలర్లకు కనీస వేతనం 40,000 పెంచాలని, లేని పక్షంలో క్వింటాలకు 440 కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 11వ తారీఖున జిల్లా కేంద్రంలో
లో నిరసన కార్యక్రమాలతో పాటు 18న హైదరాబాద్లోని ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామన్నారు. ఆగస్టు 2న ఢిల్లీలో 570,000 మందితో రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు భాగ్యలక్ష్మి, మైసవ్వ, రజని, దేవదాజ్, రాజేశ్వర్, కవిత, అనురాధ, కవిత తదితరులు పాల్గొన్నారు. మాకు కనీస వేతనం 40,000 లేదు అంటే ఒక క్వింటాల్కి 440 రూపాయల చొప్పున ఇవ్వాలి. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నిరసనగా ఈరోజు మండల కేంద్రంలో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. మరియు 11వ తారీఖు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం ఉంటుంది. 18వ తారీఖు రాష్ట్రం హైదరాబాద్ నడిబడ్డున్న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం కాబట్టి ఆగస్టు 2వ తారీఖు నాడు 570,000 మందితోటి ఢిల్లీలో పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఆందోళన ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి మాకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా డిమాండ్స్ను తొందరగా నెరవేర్చాలని కోరుకుంటూ మేము వినమ్ముక లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము. నిజంపేట మండల కేంద్రంలో ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. గతంలో వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలు కట్టించారు. అనంతరం ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని వాహనదారులకు సూచించారు. ఫోర్ వీలర్స్ నడిపిస్తున్న వాహనదారులు కూడా తప్పకుండా సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేకంగా వాహనాలు తనిఖీలు చేపట్టడం జరిగింది. బీజేపీ యొక్క బహిరంగ సభకు అడ్డుకుంటామని పిలుపు ఇచ్చిన మేరకు ఎంఆర్పిఎస్ మరియు ఇతర అనుబంధ సంస్థలకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు ఎవరైనా వెళ్ళి అడ్డుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా వాహనాలు తనిఖీలు చేయడం జరిగింది. అదేవిధంగా వాహనాల తనిఖీలో భాగంగా దాంతోపాటుగా రోడ్డు భద్రత గురించి కూడా వాహనాలను తనిఖీ చేపట్టడం జరిగింది. ఎవరు కూడా ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. కారు నడిపే వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అదేవిధంగా నెంబర్ ప్లేట్ను మార్పు చేయడం లేదంటే నెంబర్లను మలిపి వేయడం లాంటివి చేయకూడదు. దయచేసి అందరూ కూడా ఆటోలలో వెళ్ళేవారు కూడా అధిక లోడ్తో వెళ్ళడం వల్ల కూడా ప్రమాదాలు జాగ్రత్తగా సంభవిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఆటో డ్రైవర్లకు ముఖ్యంగా సూచన ఎక్కువ అధిక లోడ్ను తీసుకుని వెళ్ళవద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలన్నీ పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా సూచించడం జరిగింది. మెదక్ జిల్లా రామేంపేట మండలం దామర చెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో 89 మంది విద్యార్థులకు 500 నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. దామర చెరువు గ్రామానికి చెందిన కీర్తి శిష్యులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు పాకాల దేవేందర్రావు కుమారులు, పాకాల శ్రీధర్రావు, పాకాల చంద్రశేఖరరావు సొంత డబ్బులతో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పడాల శివప్రసాదరావు, ఉప సర్పంచ్ దండు రమేష్, వార్డు సభ్యులు డానియల్, దండు చంద్రం, ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ సిద్ధిరాములు, మాజీ వార్డు సభ్యులు ఎల్లాగౌడ్, ప్రధాన ఉపాధ్యాయుడు నర్సా గౌడ్, ఉపాధ్యాయులు శైలజ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ర్యాంకుల మీరు అందరు పాస్ అవుతూ మంచిగా ఉండాలని మా ప్రతి సంవత్సరం మా తరఫున ఏదో మేము కంట్రిబ్యూట్ చేస్తాం. మాకు మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. స్కూల్ను కూడా ఎన్ఆర్ఐ ఫండ్స్ తోటి చేర్చే ఆలోచన ఉంది. దేవుని దయ వల్ల కలిసి వస్తే డెఫినెట్లీ వీఆర్ వి కన్స్ట్రక్ట్ ది 4 బిల్డింగ్ ఫ్రమ్ హియర్. ఇది మేము ఆలోచిస్తున్నాము. రామేశ్వరం డామింగ్ విషయం దృష్టిలో ఉంచుకుని బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ కావాలి. ఐఏఎస్ ఆఫీసర్ మన గ్రామం నుంచి ఈ గ్రామం నుంచి ఐఏఎస్ ఐపీఎస్ కావాలి. బాగా చదువుకొని తర్వాత ఈ స్కూల్ కూడా అన్నయ్య చెప్పినట్టు చాలా తొందరలోనే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళి ఈ కొత్త బిల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి వివిధ సంస్థలతో ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జిల్లా కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ రాజర్షీష, వీరారెడ్డిలను ప్రజల నుంచి వచ్చే వినతులను సంబంధించిన అధికారులకు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. సులభమైన తరహాలో సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయం చేశారు. అధిక సంఖ్యలో అర్జీదారులు ధరణి భూ సమస్యలతో ప్రతినిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని రైతులు పాలనాధికారికి మొరపెట్టుకున్నారు. అదేవిధంగా ఇంద్రేశం గ్రామం వీకర్ సెక్షన్ కింద నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని కోరారు. ఉపాధి మరియు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నత అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎడ్దనూరు తాండాలో చాలా వరకు భూములు ప్రొబేటెడ్ ల్యాండ్లు ఉన్నాయి. ఆ ప్రొబేటెడ్ లిస్ట్ ఉండటం వల్ల అమ్మడానికి కానీ కొనడానికి వీలు లేకపోతున్నది. వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకుందామంటే కూడా అమ్ముకోలేకపోతున్నారు. కొన్ని ఇతరత్ర ధరని బాగానే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యా హబ్ దేశానికే తలమానికంగా నిలవబోతోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఒకే ఆవరణలో అతిపెద్ద భవనాలను నిర్మించారు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ కి ప్రభుత్వం 146.28 కోట్ల నిధులను మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతి సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. KG2PG ఉచిత విద్యా విధానంలో భాగంగా 6వ తరగతి నుంచి పీజీ వరకు ఒకే ఆవరణంలో అన్ని రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పీజీ కాలేజీలు ఒకే క్యాంపస్ లో నిర్మించిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. గజ్వేల్లో 20 ఎకరాల్లో బాలికల కోసం విద్యా హబ్ ను నిర్మించారు. దానికి 1 కిలోమీటర్ దూరంలో 40 ఎకరాల్లో బాలుర కోసం విద్యా హబ్ ను ఏర్పాటు చేశారు. సువిశాలమైన తరగతి గదులు, భోజనశాలలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలల్ని ఉత్తమ ప్రమాణాలతో రూపొందించారు. వివిధ భవనాల మొత్తం విస్తీర్ణం 458,902 చదరపు అడుగులు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా అక్కడ చదువుకునే విద్యార్థులకు, బోధకులకు ఆహ్లాదంతో పాటు మంచి వాతావరణం ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టారు. సువిశాలమైన తరగతి గదుల్లో పగటి వేళల్లో సహజ సిద్ధ వెలుగులు ప్రసరించే విధంగా భవనాలను నిర్మించారు. అన్ని తరగతుల వారు ఉపయోగించుకునే విధంగా ఉన్నత స్థాయి ప్రమాణాలతో సైన్స్ ల్యాబ్లు రూపొందించారు. ఉత్తమ బోధనతో పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ ఏర్పాటు చేశారు. 1200 మంది విద్యార్థుల సామర్థ్యంతో హైటెక్ ప్రమాణాలతో పెద్ద ఆడిటోరియాన్ని నిర్మించారు. ప్రతి క్యాంపస్ లో 2500 మంది విద్యార్థులు ఉండేలా వసతులు కల్పించారు. భవిష్యత్తులో మరో 1000 మంది విద్యార్థులు కూడా ఈ క్యాంపస్ లో చదువుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు. ప్రతి ఒక్క విద్యార్థి ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యా బోధన కొనసాగిస్తున్నారు. పాఠస్థాయి స్థాయి నుంచి డిగ్రీ వరకు కావలసిన విధంగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించారు. ఇక్కడ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే బోధన జరుగుతోంది. రాష్ట్ర స్థాయి సిలబస్ ను కొనసాగిస్తున్నారు. గజ్వేల్ స్ఫూర్తితో మరిన్ని జిల్లాల్లో విద్యా హబ్ల నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక్కడ స్టడీ ఎంత బాగుంది, లెక్చర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. ప్రైవేట్ కాలేజ్ కంటే ఇక్కడ గవర్నమెంట్లో ఇంకా చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడ అన్ని వసతులు కూడా చాలా బాగున్నాయి. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత బాగుంది. ట్రావెలింగ్ అంత బాగానే ఉంది, అంత బాగా చూసుకుంటారు. హాస్టల్ ఫెస్టివల్ కూడా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఇప్పుడు మీరు ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్తుంటారా? ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్కి వెళ్తాను. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్తాను. సెకండ్. ఓకే, ఫస్ట్ ఇయర్లో ఎట్లున్నారు మీ లెక్చరర్స్? బాగున్నా, స్టడీ అంతా బాగా. ఎంతమంది వస్తారు మీ క్లాస్లో? 54 మెంబర్స్. 50 మెంబర్స్ ఉంటారు. 50. ఐఎమ్ కావ్య ఫ్రమ్ జిజేసి గజ్వేల్ ఫ్రమ్ ఐఎమ్ గోయింగ్ టు నౌ ఇంటర్ సెకండ్ ఇయర్. దెర్ ఆర్ మోస్ట్ ఫెసిలిటీస్ ఇన్ ఆర్ కాలేజ్ అండ్ దెర్ ఈజ్ ఏ హాస్టల్ ఫెసిలిటీ. వి ఆర్ ఎంజాయింగ్ అవర్ జర్నీ. ద లెక్చరర్స్ ఆల్సో ఎక్స్ప్లెయినింగ్ క్లారిటీ ఆఫ్ ది సబ్జెక్ట్స్. They are not for our lecturers. They are staying with us close friends. College gurinchi cheppalante bond the college result kuda baane undi. Maximum ippudu inter first year lo vachesi 892 492 899 949 kuda vachindi. Inka mem em anukuntunnam ante inter first year ayipoyin second year lo ఇంకా ఎక్కువ రిజల్ట్ 949,000కి 1,000 రావాలని కోరుకుంటూ, సార్ కూడా మంచినే చెప్తారు, వాళ్ళ ద్వారా మేము 1,000కి 1,000 రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. గజ్వేల్ పట్టణంలో గవర్నర్లైన ముఖ్యమంత్రి గారైన కే చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో కేజీ టు పీజీ వరకు
గజ్వేల పట్టణంలో ఎడ్యుకేషన్ హబ్ను నిర్మింప చేయడం జరిగింది. విద్యాసౌధాన్ని నిర్మింప చేశారు. అయితే ప్రతి విద్యార్థి కూడా విద్యను అభ్యసించాలి, మంచి ఉన్నతమైనటువంటి చదువు అభ్యసించాలనే ఉద్దేశంతో పట్టణంలో ఈ విద్యాసౌధాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రారంభంలో 80 మంది విద్యార్థులతో ప్రారంభింప చేయబడినటువంటి ఈ విద్యా మా జూనియర్ కళాశాల ప్రస్తుతము దినదినం అభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం అంటే 2021-22 సంవత్సరానికి కానీ 689 మంది విద్యార్థుల చేత కొనసాగుతుంది. అయితే మాకు ఫ్యాకల్టీ కూడా విద్యార్థుల పట్ల చాలా శ్రద్ధతో స్టడీ అవర్స్ కానీ స్లిప్ టెస్ట్లు పెడుతూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి డౌట్స్ను క్లియర్ చేస్తూ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే అభ్యసించాలో, ఏ ప్రకారంగా ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయో వాటిని వాళ్ళ చేత చదివింపచేస్తూ మంచి రిజల్ట్ రావడానికి మా ఫ్యాకల్టీ అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మై నేమ్ ఈజ్ డి శిరీష, ఐఎమ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టడీయింగ్ ఇన్ టిఎస్ జూనియర్ కాలేజ్ గజ్వేల్ ముట్టాజ్పల్లి. మా స్కూల్లో చాలా బాగా అందరు చాలా బాగా చెప్తారు. మళ్ళీ టీచర్స్ కూడా హై క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తారు. కాలేజ్ వాళ్ళకైతే మంత్ మంత్కి ఫీజు కట్టి ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నేను ఆటోలో వస్తున్నా కాబట్టి నేను బస్ పాస్ తీసుకోలేదు, వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, సిద్దిపేట, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. రాగల 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇకపై రాష్ట్రంలో అధికారికంగా అల్లూరి జయంతి ఉత్సవాలు, మన్యం వీరుడి స్ఫూర్తితో అభివృద్ధి చేస్తున్నామన్న కేటీఆర్. కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప విధానమే లేదన్న మంత్రి. కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న తలసాని. మెదక్ జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్ల నిరసనలు, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించారన్న డీలర్లు. సంగారెడ్డి కలెక్టరేట్ లో ప్రజావాణి. భారీగా తరలివచ్చిన జనం కలెక్టర్ కు పలు సమస్యలు విన్నవించిన అర్జీదారులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం. We'll be right back.